సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు చెప్పేశారు సార్ట్అవుట్ చేస్తా ఉన్నారు అర్ధరాత్రి 1 గంటకి గెజెట్ వచ్చేసింది అది తెల్లారలేసి చూసుకుని ఉంటారు బహుశా ముఖ్యమంత్రి గారు సరే ప్రధాని గారిని ఎలాగైనా కలిసి ప్రయత్నం చేసి ఉండవలసింది బట్ అప్పటికే తిరస్కారం మరి చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వచ్చిన విమానంలో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది వెనక్కి డైరెక్ట్ వెళ్ళిపోయారు మళ్ళీ హైదరాబాద్ లో దింపిన వారిని ఎక్కించుకుంటారో మనకు తెలియదు ప్రజలు ఖర్చే కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికెళ్ళినా ప్రజలు ఖర్చే ఓకే ఇంత లాస్ భరించాం ఏదో విమానం డ్రాపింగ్ ఇంకో 2 లక్షలు ఎక్కువ అది కూడా భరిద్దాం అది పెద్ద ఇష్యూ కాదు సో ఇప్పుడు మరి అంబటి రాంబాబు గారి కోపం వచ్చింది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం ఈ గెజెట్ ని రద్దు చేయమని చెప్పి మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి చెప్పారు ఇక అర్థం కాదు ఏంటంటే అనునిత్యం పెద్దలు కేసీఆర్ గారు కానీ యువకులు తారక రామారావు గారు ఎప్పుడు బీజేపీని నిందిస్తూ ఉంటారు కానీ వారికి అనుకూలంగానే మరి ప్రధానమంత్రి గారు మరి ఎందుకంటే ఉన్నదైతే తగ్గించడం ఎంతో కొంత పెరుగుద్ది ఎంత పెరిగితే అందరా అంత బొక్క సో కాబట్టి బొక్క ఫర్ ఆంధ్ర పక్క ఎక్స్ట్రా ఫర్ తెలంగాణ పక్క సో కాబట్టి మనకి ఎంతో కొంత నష్టమే తప్ప ఈ నిర్ణయం వల్ల లాభం ఉండదు అనేది స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత మరొప్పుడు రాంబాబు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి గెజెట్ ని కొట్టేయండి అని అడిగేంత సాహసం చేస్తారా స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు సుప్రీంకోర్టుకు అప్రోచ్ అవుతాము కేంద్రం అట్లానే చేస్తారు మాకు మా వాటర్ ఎట్లా ఇస్తారని అలాగే అసలు అప్పుడు ఒకరేమో మరి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడేమో ఈయనైతే సొంత పుత్రుడనే కదా అందరూ అనుకునేది మరి ఆయన ఇచ్చే బిల్డప్లు కూడా అలాగే ఉంటాయి మరి సొంత పుత్రుడికి ఇంత అన్యాయం చేయటం సొంత పుత్రుడికి ఏమైపోయింది ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి సో సొంత పుత్రుడికి వచ్చిన నష్టమేం లేదు రేపో మాపో హైదరాబాద్ వెళ్ళవలసిన వ్యక్తే కాబట్టి ఆయనకు వచ్చిన నష్టం లేదు ఇది ఊరికి పైకి పుట్టుట్టి ఫైట్ అయినా మరి ఈయన కూడా తెలంగాణకే మంచి చేయాలని ఉందా నాకు తెలియదు బట్ నేమ్ సేఫ్కి రాంబాబు గారు వెళ్ళినా ఏముంటుంది అందులో 811 మీ రాష్ట్రానికి ఇచ్చాం మీ రాష్ట్రం విడిపోయింది సో విడిపోయినప్పుడు ఎలా పంచాలో ఆ ట్రిబ్యునల్ ఇంకో సంవత్సరం గడువు ఉంది ఆ ట్రిబ్యునల్కి ఆ సంవత్సరం గడువులోగా ఇది కూడా తేల్చండి అని చెప్పి చెప్పారు సో తగు తీర్చడానికే ఇదేస్తే మా తగు తీర్చడానికి వీల్లేదండి సుప్రీంకోర్టుకి వెళ్తే పని చూసుకోహే అంటారు సరే ఏదో ప్లేడర్ గారికి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఫీజులు అయితే దక్కుతాయి అంతకుమించి ఉపయోగమే ఉండదు ఏదైనా మరి ఆ పోలవరాన్ని మరి ఈయన రివర్స్ ఇంజనీరింగ్ అని రాష్ట్రానికి మొత్తం పెద్ద హోల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కట్టి ఏమో కొట్టుకుపోతున్నాయి కొట్టుకుపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు బాగుంటే మేమే కట్టామంటారు మరి ఇదేంటో ఆ లాజిక్ ఏంటో మనకు అర్థం కాదు ఆ పోలవరం సక్రమంగా కట్టి ఆ ఏదో రివర్స్ టెండర్ లేకుండా పని కానిచ్చుంటే మరి ఈ పాటికి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యేది ఇప్పుడు తగుదరమ్మా అంట ఇప్పుడేమంటున్నారంటే మరి ఇప్పుడు తెలంగాణ వారు కూడా ఏదైతే మిగులు జలాలు మామూలుగా మనకి కింద ఉన్న రాష్ట్రానికే రావాలి అంటే ఆంధ్రప్రదేశే ఇప్పుడు కింద ఉంది కాబట్టి మిగులు జలాలు మనకే ఎందుకంటే వరద వచ్చింది అనుకోండి ఆ వరద నష్టం అంతా మనకే కదా సో అలాగే మనం ఏదన్నా ఆ వరదకి నీరు పోకుండా మనం రక్షించుకోగలిగితే ఆ వాటర్ని మరి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆ రివర్స్ వాటర్ కృష్ణానికి తీసుకురావడానికి పట్టిసేమ కట్టారు సో ఏదన్నా ఒక 70-80 టీఎంసీ వాటర్ మనం ఇచ్చి తీసుకొచ్చి స్టెబిలైజ్ చేయగలిగితే ఇప్పుడు అదుగో అదుగో మిగులు జలం
ఎనభై వాళ్ళు కాబట్టి అందులో ఓ ముప్పయో ముప్పై ఐదో మేము ఆ పై నుంచే మేము లాగేస్తామని చెప్పి మరి వారు అందులో కూడా మిగులు జలాల్లో కూడా మాకు వాటా కావాలని అడుగుతున్నారు. మరి మిగులు జలాల్లో అంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టి పంపులెట్టి మనం తోడేసుకుంటే మనం ఖర్చు పెట్టి పంపులెట్టి తోడుకున్న దానికి సమానంగా మరి అక్కడ వారు తోడుకుంటామని చెప్పి అదొక కొత్త ప్రతిపాదన. మరి దీనికి ఏం లేదు, ముఖ్యమంత్రి గారు ఏమైనా వెళ్ళిపోయాడు, రాంబాబు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఆయన ఢిల్లీ వస్తాడు. సో మళ్ళీ ఆ హీరో రెమ్యునరేషన్ ఎంత, హీరో రెమ్యునరేషన్ ఎంత అని ఒక గంటలోనో అరగంటలోనో సమావేశం ముగించి వెళ్ళిపోతారు. అంతకుమించి జరిగేది ఏమీ ఉండదు. మరి ఎప్పుడు ఈ నీటి సమస్యకి ఎప్పుడు వస్తుంది సొల్యూషన్? అప్పట్లో మిత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విభజిస్తే నీటి గురించి నీటి యుద్ధాలు జరుగుతాయి, చాలా క్రైసిస్ వస్తుందని చెప్పి చాలా ముందు చూపుతూ మరి ఆయన చెప్పాడు. మరి ఫైనల్గా ఈ నీటి సమస్యకి సొల్యూషన్ ఒకటి రెండు రాష్ట్రాల్లో కలిసిపోతాయని చెప్పి ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే చెప్పలేదు కదా, ఏమో ఏదైనా జరగవచ్చు చూద్దాం. కానీ నాకు చాలా బాధ అనిపించిన అంశం ఏంటంటే మరి సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తెల్లారే అర్ధరాత్రే అందులో గెజెట్లో డేట్ ఏం వస్తాయి కానీ ఇలా అర్ధరాత్రి ఒంటి గంటకి గెజెట్ ముఖ్యమంత్రి గారు నిద్రలో ఉండగా గెజెట్ ఇచ్చేయటం ఇది చాలా షాక్. ఎందుకంటే సొంత పుత్రుడు సొంత పుత్రుడు అన్న వార్తల్ని నమ్మి ఏదో పెద్ద సినిమా ఉందని చెప్పి అనుకుంటే ఇక్కడ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు పేహ అంటాం. మరి 16 నిమిషాల పాటే అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చి మందలించటం, ఇటు చూస్తే ఈ గెజెట్ ఇమీడియట్ గా రావటం, మరి ఏదో కొంచెం తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. అవసరమైతే మళ్లీ వెంటనే విమానంలో ఇక్కడికి వచ్చేసి ఘనంగా మా ఎంపీలు స్వాగతం కూడా చేస్తారు. అదొక న్యూస్ తెలుసా, ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రికి ఎంపీల ఘన స్వాగతం ఉంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలు వచ్చి బీహార్ నుంచి ఎంపీలు వచ్చి స్వాగతం చెప్పినట్టు అయోధ్యరామరెడ్డి విజయసాయి రెడ్డి ప్రభాకర్ రెడ్డి మిథున్ రెడ్డి ఆ రెడ్డి ఓకే వీళ్ళు వచ్చి స్వాగతం చెప్పేస్తే కూడా పుల్లు వేసేసుకోవాలా, మొత్తం రాకం చేస్తారు రాజేస్తారా? సో మళ్ళీ అలా కావాలంటే వేసుకోవచ్చు. మీరు అందరూ కలిసి మరి కనీసం ఒకరోజన్నా నిరాహార దీక్ష చేయండి.